హనుమకొండ జిల్లాలో రోడ్లపై వాననీటిలో మొసలు సంచరిస్తున్నాయి చిన్నపాటి వర్షాలకే రోడ్లన్నీ జలమయమవుతూ పొంగి పొరలడంతో మొసలు జనావాసాల్లోకి వస్తున్నాయి అసలే వర్షాలు ఆపై రోడ్ల మీద పొంగి పారుతున్న కొద్దిపాటి నీటి ప్రవాహంతోనే ఇబ్బంది పడుతున్న ప్రజలకు మొసళ్లను చూసి భయభ్రాంతులకు గురవుతున్నారు ఎక్కడికెక్కడ నాలాలు కబ్జాకు గురి కావడంతో చిన్నపాటి వర్షాలకు నీరంతా కాలనీలో రోడ్లపైకి రావడమే కాకుండా అదే నీటిలో మొసళ్లు కొట్టుకుని వస్తుండటంతో హడలెత్తిపోతున్నారు వాన నీటిలో మొసళ్ల సంచారం గురించి పలుమార్లు ఫారెస్ట్ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని అంటున్న కాలనివాసులతో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్ చిన్న చిన్నపాటి చినుకులు పడితే చాలు వరంగల్ నగరం అంతా కూడా తడిసి అవుతున్న పరిస్థితి కనబడుతుంది గత కొద్ది సంవత్సరాల నుంచి కూడా ఇలాగే అయితే పరిస్థితి ఉందంటూ కూడా కాలివాసులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే గత రాత్రి కురిసిన భారీ వర్షానికైతే ఇప్పటికే హన్మకొండ అయితే కొన్ని ఏదైతే లోటత్తు ప్రాంతాలకు సంబంధించిన ఖాళీలకైతే ఇటు ఇళ్లలోకి భారీగా నీరు చేరుకుంది దీంతో మాత్రం ఇటు ఖాళీవాసులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రస్తుతం మనం విజయలో కూడా చూడవచ్చు ఇప్పటికే గత రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికైతే ఇప్పటికే ఇటు హన్మకొండలోని ఇటు ఆ నగర్ ఖాళీకి సంబంధించి సంబంధించి కూడా పెద్ద ఎత్తున భార్య కూడా ఇటు నీరంతా కూడా ఇటు ఏదైతే మారుతీ కాలులోకి వస్తున్న పరిస్థితి ఉంది దాదాపుగా ఇటు జూపార్క్లో జూపార్క్ ఏదైతే ముందో జూపార్క్ నుంచి కూడా ఈ వరద నీరంతా కూడా ఇటు మురుగు అంతా కూడా ఇటు మారుతి కాళ్ళలోకి వస్తుంది ఇక్కడ ఇది పద్మాక్షమ వెళ్ళే ఇది ప్రధాన రహదారి రహదారి మొత్తం కూడా ఇటు ఏదైతే కురుస్తున్న భారీ అయితే భారీగా నీళ్ళు వచ్చిన నేపథ్యంలో అయితే ఇటు రాకపోకలకు సంబంధించి కూడా అంతరాయం కలుగుతుందంటూ కూడా ఇటు ఖాళీ వాసులైతే ఆవేదన చేస్తున్నారు అలాగే ఇక్కడ ఈ ఏదైతే ఈ వరద నీరు వస్తుందో ఈ వరద నీరు వచ్చినప్పుడల్ కూడా దాదాపుగా రెండు ముసళ్ళు కూడా ఈ కాలనీలో తిరుగుతున్నాయంటూ కూడా ఆ అయితే బాయిందోళకు గురవుతున్న పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి వాసులు ఉన్నారు అసలు ఏమో ఎందుకు ఈ విధంగా ఈ విధంగా కాలనీలోకి వాటర్ వస్తుంది అసలు ఎన్ని ముసళ్ళు ముసలకు సంబంధించి కూడా ఈ కాలనీలో ఆ ఖాళీకి కూడా ఇటు ఆందోళన చెందుతున్నారు ప్రస్తుతం పాటు మనతో పాటు మాట్లాడానికి ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం చెప్పండి ఎన్ని వాటర్ అంత ఎప్పటి ఇట్లా ఉంది ఎప్పలు వస్తున్నాయి వాటర్ వస్తున్నాయి కాకపోతే ఏంటంటే మేము ఇల్లు కట్టుకున్నాం కాబట్టి ఇళ్ళకు బోర్ నీళ్ళు ఖరాబ్ అవుతున్నాయి మురుకు నీళ్ళు జూ పార్క్ నుంచి వచ్చేసే నీళ్లు బాగా ఇబ్బంది పడుతున్నాం రోడ్లన్నీ కట్ అవుతున్నాయి కాకపోతే ఆ జూ పార్క్ నుంచే వచ్చే వాటర్ జూ పార్క్లో కూడా జంతువులకు కూడా చాలా ఇబ్బంది పాలు అవుతుంటాయి అవి వాసనకి తట్టుకోలేకపోతే జనాలు కూడా రావడానికి కూడా ఇబ్బంది పడతారు జూకి రావాలన్నా కూడా ఆ వాసనకి ఆ కలవాటు అనేది కట్ చేసి ఒక మార్గం ద్వారా పంపి పంపించవలసింది కానీ గవర్నమెంట్ వారిని కోరుచున్నాం ముసలు కూడా 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 ఈ వాటర్లోకి వస్తున్నాయి అంటూ కూడా కళివాసులు అంతా కూడా అవుతున్నారు వాస్తవంగా ముసలు వాటర్లోకి వస్తున్నాయి వస్తున్నాయి ముసళ్ళు కూడా వస్తున్నాయి ఈ వరదకి వరద అయితే ఎప్పుడైతే వస్తున్నాయో ఆ వరద పొలాగా కిందికి వచ్చేసి మళ్ళీ వరద స్టక్ అయినప్పుడు మీదకి వెళ్ళిపోతున్నాయి ఆ లోపలికి అని ఆ రెండు ఉన్నాయి ఆ పైకోటి ఉన్నది కింది కోటు ఉన్నది ఇప్పుడు ఇవాళ మార్నింగ్ కూడా ఆ ఇంటి పక్కే మడి వచ్చిందే వాళ్ళు చాకల బట్టలు ఉతకడానికి బండి వెళ్తుండే ఆ సౌండ్ కి లోపడికి వెళ్ళినాయి వాటర్ బాగున్నాయి లోపలికి ఆ వాటిని పట్టుకొని పోవాల్సింది జూ పార్క్ వాళ్ళ వాళ్ళని కోరుచున్నాం మేము అంటే వర్షాలు కొట్టినప్పుడల్లా కూడా ఈ రెండు ముసలు ఈ కాలనీకి వస్తూ ఉన్న నేపథ్యంలో మీరు ఏదైతే ఫారెస్ట్ అధికారులకు ఏమన్నా మీరు ఫిర్యాదు చేసేలా అంటే ఇక చేసినారు చేసే వాళ్ళు చేసారు కానీ ఇక నా వరకైతే చూస్తున్నాం చేసేలు పేపర్ న్యూస్ కూడా ఇచ్చారు వాళ్ళ సభిస్తున్నారు అయినా కూడా వాళ్ళు పట్టించుకొని తీసుకొని పోవాల్సిందే కూర్చున్నాం అదే ఇళ్ళలోకి వెళ్ళాలన్నా కూడా తీవ్ర ఇబ్బంది ఇబ్బంది పడుతున్నారు మరి మీకు మీకు నియోజకవర్గం సంబంధించి ఎమ్మెల్యే మీరు దృష్టికి తీసుకెళ్లారా ఈ సమస్యను ఎమ్మెల్యే అన్నారు తీసుకెళ్ళాం వచ్చి చూశారు కూడా ఎమ్మెల్యే సాగు వినయ్ భాస్కర్ వచ్చారు దయాకర్ రావు సార్ వచ్చారు మేడం వచ్చారు వాళ్ళందరూ వచ్చి ఈ రోడ్డు చూశారు చేద్దామని అని చూసి వెళ్ళిపోయారు వాళ్ళు కూడా వచ్చి చూసారు ఈ వర్షం పోయిన వర్షాల నేపథ్యంలో ఇందాక వచ్చిపోయారు వచ్చి చూద్దాం అన్నట్టు మాట్లాడారు వెళ్ళిపోయారు వాళ్ళు అదేదో చూసేవాళ్ళు ఆ అలవాటు కట్ చేయవలసింది కానీ కూర్చున్నాం ఇది ఫస్ట్ మాట్లాడడానికి కొంతమంది ఇప్పుడు ఫారెస్ట్ కు సంబంధించిన ఆఫీస్ అధికారులు కూడా చిల్లు వాళ్ళతో మాట్లాడదాం అసలు ఏదైతే వర్షాలు కొట్టినప్పుడల్లా కూడా ఇటు ఆ ముసళ్ళు తిరుగుతున్నాయి కానీలు లాంటివి కూడా ఇటు కాళీవాసులు అయితే బెంబలెత్తిపోతున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే పలుమార్లు కూడా ఇటు ఫారెస్ట్ అధికారులకు మేము ఫిర్యాదు చేసామంటూ కూడా కాళీవాసులు చెప్తున్నారు ఇప్పుడే ఫారెస్ట్ కు సంబంధించిన అధికారుల సిబ్బంది కూడా ఇటు ముసలు పట్టుకునేందుకు కూడా చిల్లు మనం చూడొచ్చు ఫారెస్ట్ కు సంబంధించిన అధికారులు కూడా వచ్చిళ్ళు వాళ్ళతో మాట్లాడదాం అసలు ఎప్పటి నుంచి ఈ ముసలు ఇక్కడ ఉంటున్నాయి అసలు ఆ ముసళ్ళ సంబంధించి పట్టుకునేందుకు ఏ విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నారో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అంటే చెప్పండి అసలు ముసళ్ళు తిరుగుతున్నాయని చెప్పేసి కాళనీవాసులు కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన చెందుతున్నారు ఇప్పటికే రెండు ముసళ్ళు కూడా తిరుగుతున్నట్టు కూడా అంతా కూడా బెంబలెత్తిపోతున్న పరిస్థితి ఉంది ముసళ్ళు పట్టుకోవడానికి మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు గత మూడు నాలుగు సంవత్సరాల నుండి ముసలి ఉన్నదని చెప్పేసి అని అంటూ ఉంటే మేము రెగ్యులర్గా తిరుగుతూ ఉన్నాం వాటిని పట్టుకొని మళ్ళీ జూపర్గా పట్టుకోవడానికి అది మాత్రం మాకు మొన్న కూడా రీసెంట్లీ కూడా వన్ వీక్ బ్యాక్ ఈ వాటర్ అంతా పోయి ఆ ప్లాట్లల్లో ఉంటే పట్టుకుందామని ఒక రోడ్ వేసి వాటర్ తీద్దామనే క్రమం మళ్ళీ వర్షం పడ్డదండి దానికోసం మేము మళ్ళీ మాకు ఇప్పుడు సమాచారం మా పై ఆఫీసులు తెలియంగా వచ్చి ఎక్కడ ఉన్నాయి ఏంది చూద్దామని అని చెప్పేసి వచ్చినాం ముఖ్యంగా ఎన్ని ఎన్ని ముసలు తిరుగుతున్నాయి మీరు వీటిని గుర్తించేలా వాటిని ఎట్లా మీరు పట్టుకునేందుకు ఎలాంటి ఇప్పుడు మనం అందరం కలిసి చూద్దాం చూస్తే కానీ చెప్పలేము ఇక ఎన్ని ఉన్నాయి ఏంది అనేది ఇది మొత్తంగా కూడా ఏదైతే గత రాత్రి కూర్చున్న భారీ అయితే పెద్ద ఎత్తున ఇటు మారుతి హిల్స్ కాలనీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున వాటర్ రావడం ఇటు కాలనీలో ఉన్న ప్రజా కాళీవాసనంతా కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు అలాగే ఇటు వర్షాల కారణంగా కూడా దాదాపుగా ఇక్కడ ఈ కాలనీలో రెండు ముసలు ఎదురుతున్నాయంటూ కూడా ఖాళీ వాసులు అయితే ఆందోళన చెందిన పరిస్థితి ఉంది ఇప్పటికే ఇటు ఫారెస్ట్ అధికారులు కూడా వాళ్ళు కంప్లైంట్ చేశారు ఫారెస్ట్ అధికారులు కూడా ముసలు పడుకునేందుకు కూడా ఏదైతే పద్మాశ్రీ ఏదైతే మారుతి నగర కాలనీకి సంబంధించి కూడా చేరుకున్నారు ముసలి పట్టుకునేందుకు కూడా మేము ప్రయత్నాలు చేస్తున్నాం గతంలో కూడా మాకు ఆ ఫిర్యాదు ఫిర్యాదులు కూడా వచ్చినాయి అప్పుడు మేము పట్టుకునే నేపథ్యంలో కూడా ముసలైతే అయితే మాకు దొరకలేదు ఇప్పుడు ముసలను పడుకునేందుకైతే మేము తీవ్రంగా ప్రయత్నం చేస్తామంటూ కూడా ఇటు ఫారెస్ట్ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది విడుదల జర్నలిస్ట్ పాల్గొన్న దత్తతో కృష్ణ ఫోర్ సైడ్ న్యూస్ వరంగల్